ఆరాధన ఉంది. మన పరిలోకి వెళ్ళిన తర్వాత మనందరం ఏం చేస్తాం అంటే కేవలం దేవుణ్ణి ఆరాధిస్తాం. భక్షిం గారు మరి చక్కటి సహవాసంలో ఈ వ్యక్తిగత ఆరాధన అనేది ప్రవేశపెట్టాడు. కాబట్టి మనందరం కూడా పరలోకానికి వెళ్ళి దేవుని ఆరాధించక ముందు భూలోకంలో కూడా దేవుని మనం ఆరాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన దేవుని మనం ఆరాధించాలి. దేవుని మనం ఆరాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఒక నాలుగు విషయాలు, నాలుగు అంతలుగా దేవుని యొక్క వాక్యం 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం కాబట్టి ఇక్కడ ఈ యొక్క నాలుగు విషయాలు మాత్రమే మీతో నేను చెప్తాను. ఈ నాలుగు వాక్య భాగాలు చాలా శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని మనం చేస్తున్నాం. ఈ వాక్యాన్ని దీన్ని అర్థం చేసుకోవడం కష్టమే, చాలా టిపికల్గా ఉన్నాయి మాటలన్నీ కూడా. మీకు అర్థం చేసుకోవడం కోసం ఒక నాలుగు విషయాలు మీకు చాలా క్లుప్తంగా నేను చెప్తాను. ఆ నాలుగు విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకుంటే ఈ వాక్యం అంతా మీరు ఎక్కడికి మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సందర్భం ఏమిటంటే పరలోకంలో తండ్రి అయిన దేవుడు సింహాసనంలో కూర్చున్నాడు. కూర్చుంటే ఆయన చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి కూడా యోగ్యత లేదు. అప్పుడు ఈ యోహాను ఆ సందర్భాన్ని చూస్తున్నాడు పరలోకాన్ని. అయితే ఇప్పుడు ఈయన ఏడుస్తున్నాడు. ఎవరు ఏడుస్తున్నాడు? అయ్యో, ఈ పరలోకంలో సింహాసనాసుడైన తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న ఈ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి యోగ్యత లేదా? ఎవరికి అధికారం లేదా? ఎవరో పని చేయలేదా? మరి ఎవరు చేయగలరు ఈ పని? ఎవరు విప్పగలరు అని అతను బాధపడి ఏడుస్తున్నాడట. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు వచ్చి అంటున్నాడు 5వ వచనంలో, ఇదిగో దావీదుకి చివరైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. కాబట్టి మనం ఆరాధించే ఆరాధకుడు ఎవరనగా, ఎవరైనా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు. ఏ ఒక్కరు కూడా గ్రంథాలు విప్పలేరు. ఏ ఆదాము కానీ, అదే ఏ మోషే కానీ, ఏ ప్రవక్తలు కానీ, ఏ పరిశుద్ధులు కానీ, ఏ అపోస్తులు కానీ, లోకంలో ఏ వ్యక్తి కానీ కూడా ఆ గ్రంథాన్ని విప్పలేడు. అటువంటి అధికారం లేదు, అందుకన్నా అటువంటి యోగ్యత వారికి అసలే లేదు. కారణం ఒకే ఒక్క వ్యక్తి, తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న సింహాసనాశుడైన ఆ వ్యక్తి యొక్క చేతిలో వచ్చే గ్రంథాన్ని విప్పి, అంటే గ్రంథం విప్పడం అంటే అది సీల్ చేయబడింది. ఆ సీల్ చేయబడాన్ని విప్పడానికి మరి యోగ్యత ఉండాలి. యోగ్యత అవసరం, కానీ యోగ్యత ఎవరికి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే యోగ్యత ఉంది. ఎందుకు ఆయన యోగ్యత ఉంది, ఎందుకు ఆయన యోగ్యత ఉందో కూడా అక్కడ రాశారు. ఆయన జయించిన వాడు కదా ఆ మాట ఉన్నాయి ఇక్కడ. ఆయన జయం పొందాడు. అది దేని మీద ఆయన జయం పొందాడు? ఆయన పాపం మీద జయం పొందాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చాడు. 33 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయనలో ఏ పాపం లేదు. కాబట్టి ఆయన పాపాల మీద విజయం పొందాడు. మనం అందరం పాపం చేసిన వాళ్ళని కదా, అందరం పాపం చేసి దేవుని గురించి మనం పొందలేకపోయాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పాపాన్ని జయించిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఆయన లోకాన్ని జయించిన వ్యక్తి. నేను లోకమును జయించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించాడు. ఆయన పాపాన్ని జయించాడు. ఆయన శరీరాన్ని జయించాడు. శరీర స్వభావం, పాప స్వభావం శరీరాన్ని ఆయన జయించాడు. అంత మాత్రమే కాదు, ఆయన అపవాదిని జయించాడు. అపవాదిని ఎట్లా జయించాడు? కలవరి సినిమాలో ఎవరికొద్ద 2వ అధ్యాయం ఉంది. ఆయన మరణం ద్వారా అపవాదిని నశింపచేశాడు. ఆయన రక్తం కాచడం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా శత్రువైన అపవాదిని ఆయన ఓడించాడు. అపవాది మీద జయం చూడండి. యేసుప్రభు వారు ప్రతిశోధనను ఆయన జయించాడు. ఎదుర్సు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన 3 అంతల శోధనలు ఆయన జయించాడు. అంత మాత్రమే కాదు, పలుసార్లు పలు సందర్భాల్లో ఆయన శోధనలు ఎదురైనప్పుడు కూడా ఆయన జయవంతుడు, విజయశాలి. చూడండి, ఆయన పాపం మీద విజయం సాధించాడు. 2వది, మరణం మీద విజయం సాధి, మరణించి తిరిగి లేచాడు. అపవాది మీద విజయం సాధించాడు. శరీరం మీద విజయం సాధించాడు. లోకం మీద ఆయన విజయం సాధించాడు. శోధన మీద కూడా ఆయన విజయం సాధించాడు. కాబట్టి ఆయన మాత్రమే ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు. ఉభయ కాలంలో ప్రభువా నీవే
యోగ్యుడము, ఆయన ఎవరు, మనం ఆరాధించే ఈ ఆరాధకుడు ఎవరు, ఎందుకు మనం ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన ఎవరిని ఆరాధిస్తున్నాం, కారణం ఏంటంటే ఆయన ఎవరు అంటే ఇక్కడ ఆయన గురించి మూడు మాటలు రాయబడ్డాయి. మొట్టమొదటిగా ఆయన ఎవరంటే ఆయన యూదాగోత్రపు సింహము. చూడండి ఆ మాటలు ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండం 49. యూదాగోత్రపు సింహము నా కుమారుడా, అంటే సింహం అంటే అర్థం ఏమిటంటే బలానికి గుర్తు, సింహం అంటే ధైర్యానికి గుర్తు, సింహం అంటే దేని గుర్తు, అధికారానికి గుర్తు. కాబట్టి సింహము, యూదాగోత్రపు సింహం అంటే ఆయనకి ఇవ్వబడిన టైటిల్ ఒక నామకరణం ఏమిటంటే మనం పూజిస్తున్న పూజారుడు ఎవరనగా ఆయన యూదాగోత్రపు సింహము, ఆయన సింహం లాంటి వాడు, ప్రథమ సింహం ఆయన. కాబట్టి ఎవరు ఆయన, ఎవరైనా ఉంటామో చెప్పండి, యూదాగోత్రపు సింహం, ధైర్యము, ధైర్యానికి ప్రతీక సింహం. చూడండి మీరు ఎంత అడవులలో ఉంటాయి, వేడికి పెద్ద జంతువులు కూడా అవి లెక్క చేయరు, జిరాఫీలు, ఎలిఫెంట్స్ కూడా అవి పట్టి చంపేస్తాయి, వాడికి ఎంత ధైర్యం చూస్తే ఇంతే ఉంటాయి వాడికి అంత ధైర్యం. ఒకసారి సింహం గర్జించిందంటే అది వేగాడకుండా మానదు. కాబట్టి సింహం ధైర్యానికి, విజయానికి మరి ప్రతీకగా ఉంది. మరి ప్రభు నేసేస్తున్నారు ఆయన యూదాగోత్రపు సింహం, యూదాగోత్రంలో వచ్చి ఆయన వచ్చాడు అని సంగతి ఇది చెప్తుంది. అది మొట్టమొదటి. రెండవది ఆయన ఎవరనగా ఎవరైనా కదమ్మా, ఇదిగో దావీదు చిగురైన ఎవరైనా, దావీదు చిగురు అంటే దావీదు వంశం నుంచి ఆయన వచ్చాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, యెషయా 11:1 ఉంది, యెషయా మొక్క నుండి చిగురు పుట్టును, వాని వేరును వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించింది. యెషయా మొక్క నుంచి అది మొద్దే, దాని తర్వాత ఆ మొక్కల నుంచి చిగురు వచ్చిందట. మరి అనగా ప్రభు యేసుక్రీస్తు వారు ఆ చిగురు గుర్తు. ఆయన 10వ వచనం చదువుతారా, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురు వద్ద జనములు విచారణ చేయి. యెషయా 11:10, యెషయా వేరు చిగురు వద్ద ఆ దినమున, ఏ దినమున, ప్రభు యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చినట్టు అనేక మంది జనాలు, లేకపోతే ఆ దినమున తీర్పు దినాన ప్రభు యేసుక్రీస్తు వారు కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఆయన ఎదుట నిలబడతారు. కాబట్టి రెండవదిగా ఆయనకున్న పేరు ఏమిటంటే, ఒకటి ఆయన యూదాగోత్రపు సింహము, రెండవది దావీదు యొక్క చిగురు, చిగురు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడవది ఆయనకున్న నామకరణం వచ్చి ఎవరాయన, ఎవరిని మనం ఆరాధిస్తున్న మూడవది ఏంటంటే ఆయన గొర్రెపిల్ల. చూడండి ఆ మాటలు 6వ వచనం, మరి సింహాసనకును ఆ 4 జీవులకు మధ్యన పెద్దలకు మధ్యన వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచినట సూచించింది. మూడవది గొర్రెపిల్ల, మన ప్రభు యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల, ఆయన సింహం మాత్రమే కాదు ఆయన గొర్రెపిల్ల. మొదటి రాకడలో ఆయన ఎలా వచ్చాడు, ఎలా వచ్చాడు, దీనుడిగా తన తను తగ్గించుకుని లోక పాపమును మోసుకుని గొర్రెపిల్లగా. ఆయన అంటాడు ఎవరు, ఇస్సాకు అంటాడు. ఏమంటాడు ఇస్సాకు తండ్రితో, తండ్రి నా గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల ఏది, బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది, ప్రశ్న ఉంది కదా, ప్రశ్నకు సమాధానం అబ్రహాము దగ్గర లేదు. ఆ మాటలు ఆదికాండం 22:7 ఉన్నాయి. మరి ఆ గొర్రెపిల్ల ఏది, దానికి సమాధానం చెప్పలేకపోయాడు. కానీ దానికి సమాధానం ఎవరు చెప్పాడు, యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకుంటున్న దేవుడి గొర్రెపిల్ల. మన ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకై ఆయన గొర్రెపిల్లగా అర్పించబడ్డాడు. నేను గతంలో మీకు జ్ఞాపకం చేశాను, యేసుక్రీస్తు వారు వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. ఆ దిన వాస్తవానికి ఇస్సాకు బలి అర్పించబడాలి. ఇస్సాకు స్థానంలో ఎవరు చనిపోయారు, ఇస్సాకు స్థానంలో ఎవరు చనిపోయారు, ఆ మొరియా పర్వతం మీద ఒక గొర్రెపిల్ల, గొర్రెపిల్ల అర్పించబడి, ఇది వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. ప్రభు యేసుక్రీస్తు వారు మనకు వ్యక్తిగతంగా నా స్థానంలో ఆయన చనిపోయాడు. అది మొట్టమొదటి. రెండవది మీరు నిగమకాండం 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు కుటుంబం కొరకైన గొర్రెపిల్ల. ప్రతి కుటుంబం ఒక గొర్రెపిల్లను సంపాదించాలి. అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారు కుటుంబం కొరకై ఆయన గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53:8 ఉంది, ఆయన మనందరి కొరకై, మన దోషములు ఆయన మీద మోపబడిన అందరి కొరకైన గొర్రెపిల్ల.
అంటే మనమంటే అక్కడ ఎవరు? యెషయా అంటున్నాడు 53 మనమంటే ఎవరు? ఇశ్రాయేలు జాతి ఎవరు దృష్టిలో పెట్టుకుంటున్నాడు ఆయన? అంటే ఇశ్రాయేలు జాతి కొరకైన గొర్రెపిల్ల 53:8 అంటున్నాయి. ఆయన వ్యక్తిగతమైన గొర్రెపిల్ల ఆది కాండ 20:22, నిరవకాండ 12 కుటుంబాన్ని కొరకైన గొర్రెపిల్ల, మూడవది యెషయా గ్రంథం 53 ఆయన ఇశ్రాయేలు జాతి కొరకై ఒక గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డ, నాలుగవదిగా యోహాను 1:29 సర్వలోకం కొరకై ఆయన వధించబడిన గొర్రెపిల్ల. కాబట్టి ఆయన గొర్రెపిల్ల అనే మాటలు రాయబడే. చూడండి ప్రకటన గ్రంథం 6:16, ప్రకటన 6:16 నేను చదువుతాను. సింహాసన మధ్యలో చదువుతాను. సింహాసనాశయుడై ఉన్న వారి యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చిన, గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం వస్తుంది ఒక రోజున. ఈ రోజున గొర్రెపిల్ల రక్తం అందుబాటులో ఉంది. గొర్రెపిల్ల రక్తములుగా ఎవరు కడగబడదో వారు రేపు దేవుని యొక్క గొర్రెపిల్ల ఉగ్రత దినాలు నిలబడాలి. 7:14 అయ్యా, అందుకు నేను అయ్యా నీకే తెలియనట్టుగా అతడు ఇలాగ నాకు చెప్పాను, వీరు మహాసముడు వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు. కాబట్టి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువా ఆయన రక్తము గాచారు. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. కాబట్టి మనం ఆరాధించే ఈయన ఎవరు అంటే మొట్టమొదటి ఆయన యుధాగోత్రం సింహం, రెండవది యెషయా యొక్క చిగురు, మూడవది ఏమిటంటే ఏమిటంటే ఆయన గొర్రెపిల్ల. కాబట్టి గొర్రెపిల్ల నీ కనుక యేసుప్రభు రక్తంలో కడగబడితే ఆ గొర్రెపిల్ల యొక్క వధువుగా నేను ఉంటాను. ఆ మాటలు ప్రకటన గ్రంథం 19:7 ప్రకటన 19:7 నేను అవుతాను. ప్రభువులకు మన దేవుడు ఏడ్చున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను శుద్ధపరుచుకుని ఉన్నది. ప్రకటన గ్రంథం 6:7-14 గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే తమ వస్త్రాలు ఉదుకున్నారో, తెలుపు చేసుకున్నారో, వారు గొర్రెపిల్ల యొక్క భార్యగా ఉండటానికి వారు శుద్ధపరచబడతారు. ఒకవేళ గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఎవరైతే కడగబడరో వాళ్ళు ఏమవుతారు చివరికి? ఆ గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినమున వారు ఎదుర్కొనవలసిందన్న సంగతి మీరు గమనించాలి. కాబట్టి మూడు విషయాలు, ఆయన ఎవరు, అది మొట్టమొదటి సంగతి. ఇక రెండవది చూడండి, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎవరు చూస్తే కదా మనం, ఆయన ఎక్కడ ఉన్నాడు? ప్రకటన గ్రంథం 5:6 ప్రకటన గ్రంథం 5:6 సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్యన వధింపబడినట్లున్న గొర్రెపిల్ల ఇట నిలిచిట. కాబట్టి ఈ గొర్రెపిల్ల ఈ యొక్క యేసు ప్రభువు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈయన? పరలోకంలో, పశువుల తొట్టిలో లేడు. ఉన్నాడా? పశువుల తొట్టిలో అయిపోయింది. ఎరుసలేములో ఉన్నాడా? లేడు. ఎరుసలేములో కూడా లేడు. పోనీ ఆయన శిలువ మీద ఉన్నాడా? లేడు. శిలువ మీద కూడా లేడు. పోనీ ఆయన సమాధిలో ఉన్నాడా? సమాధిలో కూడా లేడు. మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహుడైన రమైన యేసుక్రీస్తు వారు, ఆ పరలోక నాథుడు, ఆయన పరలోకంలో ఉన్నాడు అన్న సంగతి మనం గమనించాలి. ఆయన ఎవరో మనం చూసాము. రెండవది ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఎక్కడ ఉన్నాడు? మధ్యలో ఉన్నాడు, సెంటర్ పాయింట్. ఏదో చివరిలో లేడు కదా. హైదరాబాద్ నలిగొడ్డ అంటే ఏం చెప్పుకుంటాం మనం? ఏదో కోటీలో హ్యాబిట్స్ అని చెప్పుకుంటాం. శివార్లు అంటే చుట్టుపక్కల హైదరాబాద్ అట్లా అట్లాగా. యేసుప్రభువు ఎవరో స్వర్గం పరలోకంలో చివరిలో, ఆ చివరిలో ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు ఆయన? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, మధ్యలో ఉన్నాడు. ఆయన చుట్టూ నాలుగు జీవులు, 24 పెద్దలు, తర్వాత అనేకులు, కోటానుకోట్ల దూతలు, లక్షల మంది, కోట్ల మంది ప్రజల విశ్వాసులు, అందరి మధ్యలో ఆయన ఉన్నాడు. కాబట్టి పరలోకంలో ఆయన ఎక్కడున్నాడు? ఆయన మొట్టమొదటిగా ఆయన పరలోకంలో ఉన్నాడు. రెండవది ఆయన పరలోకం మధ్యలో ఉన్నాడు. మూడవది ఆయన ఎక్కడున్నాడంటే సింహాసనాశ్రంలో ఉన్నాడు. యేసు ప్రభువు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన ఆయనకంటే ఒక సింహాసనం ఉంది కదా. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు కుమారుడితో, ఇదిగో నేను నీకు రాజ్యం ఇస్తాను, నువ్వు నన్ను అడుగును, భూతిగతంలో నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. యేసు ప్రభువు ఆయన జయించి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరు అనగా మనం చూసాము. తర్వాత ఆయన ఎక్కడుంటాడు, ఎక్కడుంటాడు? పరలోకంలో ఆ నాలుగు జీవులు, నాలుగు జీవులు 24 చదవండి మీకు తెలుసా. నాలుగు జీవులు అంటే ఈ నాలుగు జీవులు సృష్టి గురించి మాట్లాడుతుంది.
నాలుగు జీవులకు మరి నాలుగు రకాల ఆకారాలు ఉంటాయి. ఇరవై నాలుగు పెద్దలు అంటే 12 మంది యూదా ఇస్రాయేల్ గోత్రకర్తలు, 12 మంది అపోస్తలు. అంటే అర్థం ఏంటంటే వీరందరూ కలిసి ఏం రిప్రజెంట్ చేస్తున్నారంటే సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులను వారు చూపిస్తున్నారు. 24 జీవులు, 24 పెద్దలు, వారి మధ్యలో సింహాసనాశులై ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రభువును మనం ఎలా ఆరాధించాలి? ఎంత భయభక్తులతో, ఎంత వినయమితులతో, కేర్లెస్గా ఆరాధించకూడదు. వేరే కనుక పరలోకంలోకి వెళ్తే ఇప్పుడు ఇట్లా ఆరాధించినట్టు అట్లా ఉండదు. అక్కడ ఎంత గొప్ప ఆరాధన ఉంటుంది, ఎంత భయభక్తులు, ఎంత తగ్గింపు, ఎంత వినయం, ఎంత భక్తి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఎవరో మనం చూసాం. రెండవది ఆయన ఎక్కడ ఉన్నాడో చూసాం. మూడవది వాట్ హీ డస్, ఆయన ఏం చేశాడు, ఏం చేశాడు ఆయన. చూడండి ఆ మాటలు ఏం చేసి నేను చెప్తాను. ఆయన గ్రంథము విప్పుటకై 5వ వచనం, నేను బహుగా ఏడ్చుగా పెద్దల్లో ఒకటి ఏడవకు ఇదిగో దావీదుకు చేరైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందనని చెప్పండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ పరలోకానికి వచ్చి తండ్రి అయిన చేతి దేవుని చేతిలో నుంచి ఆ గ్రంథాన్ని తీసి విప్పాడో అప్పుడు పరలోకం అంతా ఏమైందంటే దేవుని సూచన మొదలుపెట్టారు. చూడండి ఆ మాటలు దాని గ్రంథం మనం చదువుకున్నట్లుగా బయట పడ్డాడు. దాని గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు, దాని గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. చూడండి దాని 7:13-14 చూస్తుండగా ఆకాశం మేఘారుడై మనిషి కుమారుడు ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు ప్రవేశించి, చూడండి ఆయన సముఖముకు తేబడాడు. ఇక్కడ మహావృద్ధుడు అంటే ఎవరంటే ఫాదర్ అన్నమాట. అంటే ఆరంభం నుంచి ఉన్నవాడు, ముందు నుంచి ఉన్నవాడు ఆయన మహావృద్ధుడు. ఎవరా మహావృద్ధుడు? తండ్రి యొక్క దేవుడు. ఆయన సముఖంలోకి మనిషి కుమారుడు ఎవడు ప్రభు యేసుక్రీస్తు తేబడ్డాడని దానియేలు చెప్తున్నాడు. అదే మరి యోహాను ఏం చెప్తున్నాడంటే ఆయన సన్నిధిలోకి ఆయన తేబడి ఆయన చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పాడు. ఎప్పుడైతే గ్రంథాన్ని విప్పాడో పరలోకంలో స్తుతి ప్రారంభమైంది. ఇంకెక్కువ మనం చదవాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, 7:8, ఆయన వచ్చి సింహాసనమందు ఆశ్రయించు వారి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునేను. ఆయన దానిని తీసుకునేటప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ దుర్గపిల్లి ఎత్తి సాగిన పడివి. ఎవరైతే ఆయన వచ్చి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు వచ్చి సింహాసనమైన తండ్రి అయిన దేవుని చేతిలో వచ్చి ఆయన కుడి చేతిలో వచ్చి గ్రంథాన్ని తీసి విప్పాడో వెంటనే అందరూ సాగిలపడ్డారు. ఎంతమంది? 4 జీవులు, 24 పెద్దలు అందరూ ఆయనకు సాగిలపడి ఆయన ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆయన ఏం చేశాడంటే గ్రంథాన్ని విప్పాడు. ఇంకా వాళ్ళు పాట పాడుతున్నారు. ఇప్పుడు ఏం పాట పాడుతున్నారో మనం చూద్దాం. ఏమైనా పాట పాడుతున్నారు? 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వదింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. మొట్టమొదటిగా నీవు యోగ్యుడవు. ఇది ఆరాధన పాట. ఏం పాట? అది వర్షిప్ సాంగ్, వర్షిప్ హైమన్ అంటుంది. ఆరాధన పాట మనం కూడా పాడతాం కదా ఆరాధన. నీవు యోగ్యుడవు. ఆరాధన అంటే అర్థం ఏంటిది? ఆరాధన అంటే దేవుని యొక్క యోగ్యతను, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క గుణలక్షణాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే ఆరాధన. అది రెండవది వాళ్ళు ఏం పాడుతున్నారంటే సువార్త కీర్తనలు పాడుతున్నారు. ఏమిటి సువార్త కీర్తనలు వారు పాడే పాటలు? చూడండి, నీవు వధింపబడిన వాడవై, ఇది సువార్త, నీ వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కని. ఇదే మన సువార్త. మన సువార్త ఏం చెప్తున్నాం? యేసుక్రీస్తు వారు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి, మనుషులుగా వచ్చి ఈ లోకంలో పాపం లేకుండా జీవించి మరి మీ కొరకై, మన కొరకై, అందరి కొరకై ఆయన వరించబడ్డాడు. కలవరి శిలువలో ఆయన రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయి సమాధి చేయించి తిరిగి లేచాడు. దీన్ని ఏమంటారు? ఏమంటారు దీన్ని? సువార్త. వారు సువార్త పాటలు పాడుతున్నారు, ఆరాధన గీతాలు పాడుతున్నారు,
సువార్త మాట్లాడతారు. మూడోది ఏంటంటే మిషనరీ సాంగ్. మిషనరీ సాంగ్ అంటే కేవలం ఆయన అన్ని జనాలకు మిషనరీస్ ఏం చేస్తారంటే ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశంకి వస్తారు. అంటే యేసు ప్రభువు వారు ఏం చేశారంటే ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి భాషలోనూ అంటే అందరినీ ఆయన ఎప్పటికీ ఇది మిషనరీ సాంగ్ అని చెప్పవచ్చు. ఇంకా వారు అన్నారు ఏమన్నారంటే మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసింది. మనందరం ఎవరు ఇప్పుడు ఎవరు మనం రాజులైన యాజకులు. పూర్వకాలంలో ఇస్రాయేల్ ప్రజలకు యాజకులు ఉండేవారు, కానీ వారు భౌతిక సంబంధమైన యాజకులు. కానీ ఈ దినం ప్రతి విశ్వాసం కూడా ఆత్మ సంబంధమైన యాజకులు. యాజకులు అంటే అర్పణలు అర్పించేవాళ్ళు, ధూపములు వేసేవాళ్ళు. ఇక్కడ ధూపాలు ఏమిటి ఏమిటి పరిశుద్ధుల ప్రాణాలు. ఆ ధూపం గురించి రాబోయిన మాట చూడండి, ఇక్కడ ఉన్న మాట పరిశుద్ధుల ఆ గుర్రపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ధూపం వేస్తారు, ధూపం అనగా ఇక్కడ ఆరాధన ప్రార్థన రెండు కలిసే ఉన్నాయి. కాబట్టి వారు పాట పాడుతున్నారు. ఏమైనా పాట పాడుతున్నారు, ఆయన ఏమి చేశాడో పాట పాడుతారు. మనం పాడదామా అదే పాట? అంటే పాడడం అంటే ఆరాధన మనం చెప్పాలి. ప్రభావం ఎంత గొప్పవాడు, నీకు ఎంత ఘనత మహిమ, ప్రభావమైన వాడు నీవు ప్రభా. ఈ లోకానికి వచ్చి నువ్వు వధించబడ్డావు, చనిపోయావు, కలవల శిలువలో నీ ప్రాణం పెట్టావు. నీవు మా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించావు, పంచ గాయములతో తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళలో చేతిలో మేకలు, ఒకళ్ళు బల్లెపోటు, వీపు యొక్క కొడా దెబ్బలు, నీ శరీరం అంతా రక్తసిక్తము, ఆఖ రక్త పట్టు వరకు నువ్వు కాల్చావు ప్రభా. నీవు శ్రమ పడ్డావు, నువ్వు చనిపోయావు మా కొరకు. నువ్వు పాపము లేనివాడు, పాపము ఎరగని వాడు, పాపము చేయని వాడు, పరిశుద్ధుడు నీవు. పాపం చేసింది మేము, మా పాపాలు నువ్వు మోసుకున్నావు, మాకు రావాల్సిన శిక్ష నీవు అనుభవించావు ప్రభా. మమ్మల్ని కొనుక్కున్నావు, మునుపు దూరస్తులు మమ్మల్ని సమీపస్తుగా చేశాను తండ్రి. మేము అన్నిలో నిధులం కాదు ప్రభా, దూరస్తులం. మమ్మల్ని నన్ను మమ్మల్ని మీ సొత్తుగా, అందుకే బైబిల్లో ఉంది మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి ఆయన మనం కొనుక్కున్నాడు. ఎట్లా కొనుక్కున్నాడు మన మమ్మల్ని? తన రక్తాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి, విమోచన క్రయధనుగా ఆయన మన కొరకే హీ పెయిడ్ ఏ ప్రైస్. మన కొరకు ఆయన వెల చెల్లించాడు, తన ప్రాణం పెట్టాడు. ఇది ఉదయకాలంలో ఆయన ఏమి చేశారో ఆరాధించాలి. మొట్టమొదటి ఏమని ఆరాధించాలి? ఆయన ఎవరో ఆరాధించాలి. రెండవదిగా అయ్యో మర్చిపోలేదు కానీ ఎప్పుడు మరవది ప్రశ్న. చాలా వాల్యుబుల్ విషయాలు చెప్తున్నా నేను. మీరు అనుకుంటున్నారు ఇలాంటి విషయాలు ఈ వాక్యంలో మీకు ఎక్కడ దొరకదు, దయచేసి మాట్లాడి జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటి ఏమని ఆరాధించాలి? ఆయన ఎవరో ఆరాధించాలి. ఎవరైనా మూడంతలుగా ఆయన యుధాగోత్రం సింహం ఎదుగురు ఇప్పుడు చేస్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఆయన దావీదు, యెషయా చిగురు ఆయన. మూడవది ఏంటంటే ఆయన గొర్రెపిల్ల. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకం ఉన్నాడు, పరలోకం మధ్యలో ఉన్నాడు, సింహాసనాసుడు అయినాడు. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? ఆయన గ్రంథాన్ని విప్పాడు. అది మాత్రమే కాదు, ఆయన రక్తాన్ని ఇచ్చి నిలిచాడు. ఆయన వధించబడ్డాడు, రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. మనందరినీ కూడా రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. మనందరం ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలోకి, దేవుని సముఖంలోకి వెళ్తాం. పరలోకంలో మనం ఆయన ఆరాధిస్తాం. మనకంటే ముందుగా వెళ్ళేవారు ప్రభువుని ఇదే ఆరాధన. పరలోకంలో ఏ పాటన ఉంటుందని ఇదే పాటన ఉంటుంది. సరిగ్గా ఇదే విషయం మనం చూడబోతున్నాం. వారితో కలిసి మనం ఆరాధిస్తాం. పరలోకంలో దేవుని ఆరాధించక మునుపు భూలోకంలో ఆయన ఎట్లా ఆరాధించాలో మనం నేర్చుకోవాలి. అందుకొరకే ఈ విధానం మన సంఘాలను ప్రవేశపెట్టారు. అది మూడవది. ఇక నాలుగవది, ఆయనకి ఏమి కలిగి ఉన్నాడు? వాట్ హీ హ్యాస్. ఆయనకి ఏమిటి పరలోకం నడుచుకుని అన్నట్లు పదకొండవ వచనం. పదకొండవ వచనం, మరియు నేను చూడగా సింహాసమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉన్నాయి. పరలోకంలో ఎలా ఉంటుంది అంటే కొన్ని కోట్ల మంది వ్యక్తులు ఏకకాలంలో. నేను కొన్ని పుస్తకాలు చదివాను, బహుశా నిజం కావచ్చు. వాళ్ళు కొంతమంది చనిపోయి పరలోకానికి వెళ్ళి వచ్చి చూసి మళ్ళా బ్రతికారు కదా. 90 మినిట్స్ ఒక బుక్ ఉంది, ఇంకా చాలా పుస్తకాలు చాలా మంది చదివారు. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఏ మాటలు అయితే రాయబడ్డాయో సరిగ్గా వాళ్ళు అదే చూశారట. ఆ పరలోకాన్ని, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని వారు పట్టలేకపోయారు.
అటువంటి స్థలంలో, అటువంటి మధురమైన స్థలంలో ఆ సంగీతం, ఆ కోటానుకోట్ల ఆ యొక్క హార్మోని, ఆ యొక్క ఒకేసారి ఏకకాలంలో కొన్ని కోట్ల మంది గొంతులు కలిపి పాడితే ఎంత మధురంగా ఉంటుంది. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆయన ఆరాధిస్తున్నారు. అటువంటి స్వరం ఆయన విన్నాడు. నిజంగా ఎంత గొప్ప సంగతి. పరలోకంలో ఎన్నడూ మనం అలసిపోం, పరలోకంలో ఎన్నడూ అలసిపోం. పరలోకంలో ఆనందం అంతకంతకు అంతకంతకు అధికమవుతుంది. మీరు అడగచ్చు ఈ లోకంలో ఒక 50-60 సంవత్సరాలు బ్రతికితేనే ఇంత కష్టాలు, ఇన్ని ఇబ్బందులు మనం బోర్ పడుతున్నాం కదా, పరలోకంలో కొన్ని కోట్ల సంవత్సరాలు ఎట్లా ఉంటాం మనం? అక్కడ మనకేం బోర్ అనిపిస్తా? ఏమి బోర్ పడుతుంది? మన సంతోషం అంతకంతకు అంతకంతకు అధికమవుతుంటుంది. పరలోకానికి వ్యతిరేకమైనది ఏమిటి? నాకు నరకంలో కొన్ని కోట్ల మంది ప్రజలు నిత్య వేదన, భయంకరమైన వేదన ఆరినగ్ని ఉంటాం. వారు దినదినము వారు వేదన బాధ అనుభవిస్తారు. దానికి విధంగా పరలోకంలో ఎంతో సంతోషం, ఆనందము, సంతోషం అధికమవుతుంది. గొప్ప స్థుతి, గొప్ప ఆరాధన ఉంటుంది. 12వ వచనం వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందరుడని గొప్ప స్వరంతో చెప్పుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము. నిజంగా ఎంత గొప్ప సంగతులు. 13వ వచనం 13-14 వచనాలు కాబట్టి వీరందరూ ఏం చేస్తున్నారంటే వారందరూ సాగిలబడి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్నారు. ఎవరు ఆరాధిస్తున్నారంటే ఆ మాటలు ఎంత చక్కని మాటలు. ఐశ్వర్యము, శక్తి, ఒకటి శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందారుడు. ఎటువంటి మాటలు ఇవి, ఎంత చక్కని మాటలు. కానీ పరలోకంలో నీవు నేను ఇదే ఆరాధిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసం వచ్చి ఆయన రక్తంలో కడగబడితే, ఆయన ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడితే, ఆయన నిన్ను కొనుక్కున్నాడు, నీ కొరకై వెల చెల్లించాడు, నీ కొరకై నా కొరకై ఆయన రక్తం కట్టాడు, ఈ సత్యాన్ని గుర్తిరిగి పాపాలు విడిచిపెట్టి, పాపాల విషయమై పశ్చాత్తాపడి మనం యేసు వైపు తిరిగి యేసు మీద విశ్వాసం వస్తే మన జీవగ్రంథంలో మన పేరు లెక్కించబడుతుంది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నది అనుకో, యుగయుగం ఆయన గుణంలో వెళ్ళవలసిందే సుమా. ఆయన ప్రతి జనంలో అంటే ప్రపంచంలో ఎన్ని భాషలు మాట్లాడతారో అన్ని భాషల్లో నుంచి కూడా కొంతమంది పనులకు వెళ్తారు. ఎన్ని జనాలు, ఎన్ని దేశాలు, ఎన్ని జాతులు ఉన్నాయో ప్రతి దేశంలో వారు అరణ్యంలో ఉండని, అడవులో ఉండని, ఎక్కడో దీపుల్లో ఉండని కాక ప్రతి వాళ్ళ సువార్త వినాలి. అది దేవుని యొక్క చిత్రం. దేవుని రాజ్యం ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచం అంతటా అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని భాషల్లో మాట్లాడే వారిలో ప్రపంచంలో ఎక్కువ మరి బైబిల్ అన్ని భాషల్లో, దాదాపు ఆల్మోస్ట్ అన్ని భాషల్లో తర్జుమైంది. క్రీస్తు రక్తంలో నేను ఆ పాపాలను కడుక్కోవాలి. మనం పాపంలో జీవిస్తూ ఈ యాదృచ్ఛికంగా నామకార్థ క్రైస్తవ జీవితంలో పాపాలు చేస్తూ దుష్టలోకంలో మనం రాజీపడి జీవిస్తే ఈ లోకాన్ని విడిచిపెడతాం. ఈరోజు కాకపోయినా రేపైనా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టక తప్పదు. మనమే 1000 ఏళ్ళు బతకం ఇక్కడ, 10,000 సంవత్సరాలు మనం బతకం ఇక్కడ. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం కదా. పాపాల విషయం పశ్చాత్తాపడి క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన విశ్వాసం నుంచి రక్షణ పొందితే నీవు నేను లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం వెళ్తాం. ఆ పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం. ఒకవేళ నీ వేసుకోవడం నిరాకరిస్తే నిత్య నరకం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి దినం గనక నిర్లక్ష్యంగా, కేర్లెస్గా ఆయన కొరకు జీవించకుండా, పాపాలు విడిచిపెట్టకుండా నిర్లక్ష్యంగా కనుక జీవిస్తే అగ్ని ఉండవు, ఆరోగ్యంగా ఉండవు, తప్పదు. ఒక్కసారి అగ్నిగుండంలోకి వెళ్ళిన వ్యక్తి ఇక ఎన్నటికీ పరలోకానికి వెళ్ళలేడు. అది దేవుడికి నిత్యమైన ఇడవాడు. పరలోకంలో ఉన్నవాడు నిరంతరం దేవుడితో ఉంటాడు, నరకంలో ఉన్నవాడు నిరంతరం నిత్యము దేవునికి దూరంగా ఆపంలో ఉంటాడు. కాబట్టి పరలోకంలో ఉన్న దేవుణ్ణి నీవు ఆరాధించబోతున్నావు. ముందుగానే సిద్ధపడాలి భూలోకంలో. 4 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి ఏమిటంటే ఆయన ఎవరు, మనం ఎవరిని ఆరాధిస్తున్నా గుర్తెరగాలి. ఎవరైనా యుధాపత్ర సింహము
దావీదు యొక్క యెషయా యొక్క ముద్రని చిగురు. మూడవది గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. రెండవది ఆయన ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకము మధ్యలో ఉన్నాడు. సింహాసనాసీనుడు అయ్యాడు. ఆయన ఏమి చేశాడు? ఆయన గ్రంథాన్ని విప్పాడు, ఆయన వధించబడ్డాడు, ఆయన రక్తాన్ని గార్చాడు. తర్వాత ప్రతి భాషలో ప్రతి జనంలో ఆయన అందరినీ కొనుక్కున్నాడు. కొనుక్కొని వారిని దేవుని కొరకు డివోషనల్ సాంగ్ ఒక రాజ్యముగాను యాజకుడిగాను చేశాడు. భూలోకమందు వారు భూలోకమంద గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాడే వాడతారు. భూలోకమందు ఏలుతారు, భూలోకమందు ఏలుతారు. ఇది ప్రాఫిటిక్ సాంగ్. ఎప్పుడు వెళ్తారు భూలోకమందు వీళ్ళు? ఎప్పుడు వెళ్తారు చెప్పండి? ప్రభు యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు పరలోకంలో వాళ్ళందరూ కూడా ఏమవుతారు? ఆయనతో పాటు వచ్చి, ఆయనతో పాటు భూమి మీదకి దిగి వచ్చి 1000 రాజ్య పరిపాలన చేసి యేసు ప్రభుతో పాటు వారి లోకాన్ని ఏలుతారు. 1000 రాజ్య పరిపాలన ప్రవచనం గురించి మాట్లాడుతుంది. ప్రవచనాత్మకమైన పాట. ఆయన ఏమి చేశాడు? ఆయన ఎవరు? రెండవదిగా ఆయన ఎక్కడున్నాడు? మూడవదిగా ఆయన ఏం చేశాడు? నాలుగవది ఆయన ఏమి కలిగి ఉన్నాడు? ఏమి కలిగి ఉన్నాడు? ఓ మహావైభవం, పరలోకము కోటాను కోట్ల దూతలు, స్తుతి ఆరాధన ఆయన కలిగి ఉన్నాడు. మహాత్మ్యము ఘనత, ఎంత చక్కని మాటలు ఇవి చూడండి. ఆ మాటలు శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రం, ఇవన్నీ ఆయనకు అర్హుడు. నాలుగు జీవులు, 24 గంటలు, కోటాను కోట్ల దూతలు, సెరుగులు, కెరుగులు కదా. నాలుగో అధ్యాయంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అక్కడ 4 జీవుల గురించి వ్రాయబడింది. 5వ అధ్యాయంలో రివ్యూవల్, ఇక్కడ ఏమని స్థుతిస్తున్నాం? మనం యేసు ప్రభువాన్ని, మన విమోచకుడైన అక్కడ తండ్రి అయిన దేవుడు ఘనపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కుమారుడైన యేసుక్రీస్తును ఆయన ఆరాధిస్తున్నారు. అదే కాలంలో ఇటువంటి అనుభవం మీకు అయితే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయనకు చెందిన వాడమైతే నీవు కనుక నీవు కూడా వీరి వల్లే ఆరాధించాలి. ఈ ప్యాటర్న్ మనం నేర్చుకోవాలి. మన ప్రభువు మన జీవితాల్లో కేవలం దేవుడు మనకు ఎందుకు ఈ లోకం నుంచి అంటే మనం ఆయన ప్రార్థించాలి, మనం ఆయన స్తుతించాలి, ఆయన కొరకే మనం జీవించాలి. ఆ విధంగా మీరు విన్న వాక్య ప్రకారం దేవుడుగా ఎవరు బాగు మనసుకుంటే రక్షణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారందరూ ప్రభుత్వం ఆరాధించాలని కోరుతున్నారు. దేవుడి వాక్యం దీవించండి.